నేను ఒక 2 సెంట్లు భూమిలో వరి పండించినాడు, సినిమాలు మానేసి 2001లో ఒక సంవత్సరం పాటు అదే చేశాను. అంటే మట్టిలో మట్టి శక్తిని అవగాహన చేసుకోవడానికి. రైతు అంటే ఒక కవి చెప్తాడు, మట్టిలో నుంచి కస్తూరి పరిమళాలు తీసే వ్యక్తి రైతు అని చెప్పి, కడుపు నింపేవాడు రైతు. అంత గొప్ప రైతు ఈరోజు మన కన్నీళ్ళు పెట్టి సమస్యలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? గిట్టుబాటు ధర లేదని చెప్పాల్సిన అవసరం ఏముంది? అది ప్రభుత్వాల బాధ్యత కాదా? అధికారుల బాధ్యత కాదా? దీనికోసం చెప్పాలా? రోడ్ల మీదకి రావాలా? అన్నం పండించే రైతుకు మనం అండగా ఉండకపోతే ఇంకెవరికి అండగా ఉంటాం? అన్నమే లేకపోతే ఇంకేమంటాం? అలాంటి రైతులకు అండగా లేకపోతే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎంతసేపు కూర్చోబెట్టి సింగపూర్ తరహా అభివృద్ధి, సింగపూర్ తరహా రాజధానులు, సింగపూర్ తరహా అభివృద్ధులు అంటారే తప్ప కూర్చోబెట్టి రైతుకి ఎంత అండగా నిలబడాలి? వాళ్ళు గిట్టుబాటు ధర ఎలా పెట్టాలి? వాళ్ళ పంట కాలువలు పుడిగులు ఎలా తీయాలి? ఏ మూలకి వెళ్ళినా, ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి వెళ్ళినా, ఇచ్చాపురం నుంచి కానీ అనంతపురం ఎక్కడికి వెళ్ళినా రైతు కన్నీరు విపరీతంగా కనిపిస్తుంది. ఎక్కడో చోట దీన్ని ఆపాలి. ఎక్కడో చోట రైతుని రక్షించుకోవడానికి జనసేన పార్టీ ఉంది. ఎందుకంటే అందరికి అన్నం పెట్టే రైతు మాకు కనిపించే దేవుడు. ఆ రైతుకి మేము అండగా ఉండకపోతే మేము పాలిటిక్స్లో ఉండి పదవులు వెళ్ళినాక ప్రయోజనం లేదు. నేను సాటి రైతుగా మాట్లాడుతున్నాను, ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడలేదు, ఇంకో వ్యక్తిగా మాట్లాడలేదు, ఒక సాటి కూలీగా మాట్లాడుతున్నాను, ఒక సాటి రైతుగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను ఒక 8 నాకున్న ఒక 8 ఎకరాల మామిడి తోటలో నేను 2 సెంట్లు భూమిని వరిని పండించిన వాడిని. నాకు తెలుసు ఎంత కష్టమో, ఆ నాట్లు నాటి ఆ మట్టి ఎంత ఇబ్బంది పడతారో తెలుసు నాకు. రైతు కూలీలు కానీ, రైతులు కానీ, అలాగే కౌలు రైతులు ఇబ్బందులు కానీ, అలాగే ఇందాక కూర్చుని ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతూ ఉంటే, ఇది నా గుంటూరులో కూడా మన రైతులు చెప్పారు చాలామంది, ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చింది సంపూర్ణ ఇన్సూరెన్స్ ఎవరు చేయించుకుంటారు కానీ చెప్పి మేము ఖచ్చితంగా మేము మాట్లాడుతూ ఇందాక మనోహర్ పెద్దలు మనోహర్ గారితో మాట్లాడితే మేము ఖచ్చితంగా సంపూర్ణ ఇన్సూరెన్స్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. దానికి వారు ఎంతైతే చెప్పారు అంత ఇచ్చి తీరాలి. జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఒకసారి దాని మీద ఒక సంపూర్ణ అవగాహన తెచ్చి మీకు తెలియజేస్తాను. తెలుసుకుంటూ మీ సహకారాలు సహాయాలు కావాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ